మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ ప్రాజెక్ట్ షోకి స్వాగతం. ఈ ట్యూస్డే మార్నింగ్ సెప్టెంబర్లో ప్రవేశించాం, సెప్టెంబర్ మాసంలో ప్రవేశించాం. సో అక్రాస్ ఏషియా ట్రెండ్స్ ఒకసారి గమనిస్తే మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్ జోన్లో ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక పాజిటివ్ స్టార్ట్ని ఇండికేట్ చేస్తుంది. నిన్నటి ఒక భారీ పతనం తర్వాత భారీగా మార్కెట్స్ని క్షీణించడం చూసాం. సెన్సెక్స్ హై నుంచి 1500 పాయింట్లు నష్టపోయింది, 800 పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది. అండ్ వర్స్ట్ జీడిపి కంట్రాక్షన్ ఎవర్, ఇంకా మనం హిస్టరీలో ఎప్పుడూ చూడనటువంటి ఒక జీడిపి పతనాన్ని చూసాం ఫస్ట్ క్వార్టర్ జూన్తో ఎండ్ అయిన త్రైమాసికంలో. సో జీడిపి ఫాల్ కావచ్చు, చైనా బోర్డర్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ నేను మార్కెట్స్లో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్కి కారణం. మార్నింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్. ఇది ఇంత ఫాల్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటికప్పుడు మనం వార్న్ చేస్తూనే ఉన్నాం, ఎక్కడో చోట ఒక సెల్లింగ్ వస్తుంది, ఎక్కడో చోట ఒక ట్రిగర్ పాయింట్ వస్తుంది అనుకున్నాం, కానీ అది నిన్న జరుగుతుందని ఎవరు అనుకోలేదు. సో ఓపెనింగ్ చాలా ఉత్సాహంగా జరిగింది, తర్వాత ఒక్క దుట్టున సెల్లింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక సెల్లింగ్ సునామీ లాంటిది మనం చూసాం. దీనికి నిన్న మార్నింగ్ కూడా మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ దిస్ మార్జిన్ ఇష్యూ. సో ఏవైతే షేర్స్ని మార్జిన్ కోసం ప్లెడ్జ్ చేయాలి ఇన్వెస్టర్స్ తమ పోర్ట్ఫోలియోస్ నుంచి, ఇంతకుముందు బ్రోకర్స్కి ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ స్థానంలో కొత్త మార్జిన్ విధానం, కొత్త ప్లెడ్జింగ్ రీప్లెడ్జింగ్ విధానం రాబోతుందని మార్నింగ్ అనుకున్నాం, మాట్లాడుకున్నాం. సో దాని ప్రభావం చాలా వరకు కనిపించింది. మేజర్ రీజన్ ఇదే, చైనా ఫ్యాక్టర్ కంటే అలాగే జీడిపి కంట్రాక్షన్ కంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది ఈ మార్జిన్ ఇష్యూనే. సో ఇదే డ్రాగ్ చేసింది మార్కెట్స్ని. అండ్ ఇప్పుడు హెచ్ఎన్ఐస్ కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ తమ పోర్ట్ఫోలియోస్ని బ్యాలెన్స్ చేసుకునే అవసరం కూడా ఏర్పడుతోంది కొత్త సెబి రూల్స్ వలన. ఈ సెబి రూల్స్ ఇవాళ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దాని ప్రకారం ఇది మంచి విధానమే. ఇన్ఫ్యాక్ట్ పవర్ ఆఫ్ అటార్నీ స్థానంలో ఈ ఇన్వెస్టర్స్ నేరుగా షేర్స్ని డిపాజిటరీ పార్టిసిపెంట్స్ వద్ద ప్లెడ్జ్ చేసుకునే విధానం అనేది ఒక మంచి విధానం. అయితే దాన్ని ఒక్కసారిగా అమలు చేయమంటమే, ఎందుకంటే ఇప్పటిదాకా ప్రత్యేకించి రిటైల్ ఇన్వెస్టర్స్కి అసలు ఎంతమాత్రం అవేర్నెస్ లేదు దీనికి సంబంధించి. బ్రోకర్స్కి తెలుసు, ఇతర మార్కెట్ వర్గాలకు తెలుస్తా, కానీ రిటైల్ వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఒకసారిగా బ్రోకర్స్ అందరూ కూడా టైం దొరుకుతుంది అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు టైం దొరకపోవడంతో ఒకసారిగా ఇన్వెస్టర్స్ మీద ప్రెజర్ చేయటం, దీంతో కొంత సెల్లింగ్ రావటం, ఇదంతా మనం నిన్నటి ట్రేడింగ్లో చూసాం. సో ఈ నార్మల్గా వన్ వే ర్యాలీస్ జరిగిన ప్రతి సందర్భంలో ఇలాంటివి ఏదో ఒకటి వచ్చి మార్కెట్స్ని ఒకసారిగా క్షీణింపజేస్తాయి, కుంగదీస్తాయి. సో అదే నిన్న జరిగిందని అనుకోవాలి. అలాగే అఫ్కోర్స్ ఏజీఆర్ వెర్డిక్ట్ ఇవాళ రాబోతుంది సుప్రీంకోర్టులో, అది కూడా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశమే. ఎందుకంటే అటు బోత్ ఈ 3-4 టెలికామ్ కంపెనీస్కి అండ్ ఆల్సో ఫర్ ది బ్యాంక్స్ ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. అండ్ ఆటో సేల్స్ నెంబర్స్ రాబోతున్నాయి ఇవాళ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకు ఒక డేటా హెవీ వీక్గా దీన్ని భావించవచ్చు మనం. సో జీడిపి ఫాల్ ఏదైతే ఉందో అందరూ 19% 20% ఉంటుంది అంటున్నారు, బట్ అది 24% వచ్చింది. సో అది చాలా తక్కువ మంది మాత్రమే అంచనా వేస్తున్న నెంబర్ అది, కాబట్టి అది ఒక నెగిటివ్ షాక్గా మార్కెట్స్ తీసుకున్నాయి నిన్న. అండ్ అఫ్కోర్స్ మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చింది ఈ నెంబరు, కానీ ఈ మార్కెట్స్ ముందుగానే కొంత డిస్కౌంట్ చేశాయి. ఈ మార్నింగ్ మనకి ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ని బట్టి చూస్తే జీడిపి నెంబర్ని అంతగా పట్టించుకునే అవకాశం కనపడటం లేదు. అండ్ మార్కెట్స్లో నేను ఒక్కసారిగా మనం ఫిగర్స్ అన్నీ తారుమార్ అయిపోయాయి. నిన్న ఎఫ్ఐ లాంగ్స్ నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం 77% దగ్గర ఉన్నాయి ఇండెక్స్ లాంగ్స్ అని, బట్ అది కాస్త నిన్న ఈవినింగ్ ట్రేడింగ్ ముగిసే సమయాన్ని 58% తగ్గిపోయింది. అంటే 20% లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ అయిపోయాయి. సో రకరకాల రీజన్స్, మళ్ళీ ఒక సింగిల్ రీజన్ అని చెప్పలేము. ఫర్ ఇన్స్టాన్స్ భారతీలో ఎంఎస్సీఐ ఇండియా రీబ్యాలెన్సింగ్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్లో భారతీ టెలి వెయిటేజ్ని తగ్గించారు. ఆల్మోస్ట్ 3% పైన ఉన్న వెయిటేజ్ 1.8% వచ్చేసింది. కాబట్టి ఆ మేరకు 6,000 crores సెల్లింగ్ భారతీలో చూసాం. సో అది తీసే అది నెట్ నెట్ చూసినా కూడా 3,500 crores నిన్న ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ చూసాం. సో హ్యూజ్ ఫిగర్, భారీ ఫిగర్. సో అటువంటి పరిస్థితి మనకు చాలా తక్కువగా తటస్థితితో ఉంటుంది. అలాగే భారతీ ఇలాంటి కౌంటర్ కాబట్టి తట్టుకుంది కూడా దాన్ని. ఇన్ఫ్యాక్ట్ అదే ఏ ఇతర కౌంటర్ అయినా కూడా 5% to 6% తగ్గాల్సింది. సో భారతీలో కొంత రెసిలియన్స్ ఉంది కాబట్టి, ఆల్రెడీ 610 rupees నుంచి తగ్గి ఉన్నది కాబట్టి కొంత తట్టుకోగలిగింది ఆ కౌంటర్. సో ఇవాళ చూద్దాం భారతీయులో ఎటువంటి, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ డే ఫర్ ఎ స్టాక్ లైక్ భారతీయ ఎక్స్చేంజ్.
కోర్స్ అదేమీ ఇండెక్స్ లో పెద్ద హెవీ వెయిట్ ఉన్న స్టాక్ కాదు బట్ స్టిల్ ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ స్టాక్ ఇన్ అవర్ ఎకానమీ సో ఎటువంటి ఇంపాక్ట్ ఏజీఆర్ డిసిషన్ ఉంటుంది ఈ స్టాక్ మీద అనేది చూడాలి ఆఫ్ కోర్స్ రిలయన్స్ మీద ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఏమైనా పెనాల్టీస్ పడతాయా భారతీకి ఇంతకుముందు ఎయిర్సెల్ వీడియోకాన్ వీటికి సంబంధించి ఏమైనా పెనాల్టీస్ వస్తాయా అలాగే రిలయన్స్ కూడా ఐ థింక్ ఇట్ హాస్ టేకన్ ఓవర్ సమ్ కంపెనీ సో ఆర్కామ్ సో ఆర్కామ్కి సంబంధించి ఏమైనా పెనాల్టీ పడుతుందా దీనికి ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అలాగే 15 ఇయర్స్ 20 ఇయర్స్ టెలికామ్ కంపెనీస్ అడుగుతున్నట్లు కాకుండా 10 ఏళ్ల లోపలనే కట్టేయండి మీ ఏజీఆర్ డ్యూస్ అంటారా లేకపోతే భారతీయ వాళ్ళు మేము లేదు అసలు ముందే పే చేసేస్తాం అప్ ఫ్రంట్ అని ముందుకు వస్తారా ఇలాంటి రకరకాల సస్పెన్స్లు టెలికామ్ సెక్టర్ సంబంధించి ఉన్నాయి ఇట్స్ వన్ ఇంపార్టెంట్ సెక్టర్ దీనికి తోడుగా ఈ మార్జిన్ ఇష్యూస్ చైనా ఫ్యాక్టర్ ఉండనే ఉంటుంది ఎప్పటికప్పుడు నెత్తి మీద కత్తి వేలాడుతున్నట్లుగా సో ఇవన్నీ మార్కెట్స్ గమనాన్ని ముందు ముందు మనకు ప్రభావం చేయబోయే అంశాలు వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుస్తున్నా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు హలో కుటుంబరావు వినిపిస్తుందా వినిపిస్తుందండి సో ఏంటి విశేషాలు ఏ విధంగా రైట్ హలో యా మనం ఒకసారి కుటుంబరావు మనం మాట్లాడే మీతో మాట్లాడే దానికి ముందు ఒక చిన్న బ్రేక్ అడుగుతున్నారు లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ బ్రేక్ తర్వాత అనిపిస్తూ మాట్లాడదాం హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం సో కొద్దిగా ఆడియో ఇష్యూస్ వచ్చేట బ్రేక్ ముందు దానికి క్షమాపణలు మైక్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చాయి సో అనలిస్ట్తో మాట్లాడదాం ప్రస్తుతం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు సో ఏంటి నిన్నటి ఫాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి నిన్నటి ఫాల్ తర్వాత ఏదన్నా అంటే దానికి కొనసాగింపుగా ఏమైనా సెల్లింగ్ వస్తుందనుకుంటున్నారా లేదు నిన్నటిది ఓన్లీ ఒక వన్ డే ఫినామినా అనుకుంటున్నారా వన్ డే ఫెనామినాన్ అయితే నేను అనుకోవట్లేదండి ఎందుకంటే నేను మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫాల్ ట్రిగర్ అయింది సేబీ మార్జిన్ సిస్టమ్ వల్ల ఎవరు అవునన్నా కాదన్నా కూడా సేబీ కొన్ని ఇష్యూస్ లో అనమాట ఫర్మ్ గా ఉండటం వలన ఇలాంటి ట్రేడింగ్ ప్రాబ్లమ్స్ రావటం చూస్తూనే ఉన్నాం ఇదివరకు చూసాం ఇప్పుడు చూస్తున్నాం మనం గత వారం కూడా చెప్పాం మార్జిన్ సిస్టమ్ ఏదైతే కొత్తది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుందో బీటీఎస్టీ ట్రేడ్స్ కి కన్నిటికి కూడా ప్రాబ్లం ఉంటుంది అంటే ఇవాళ కొని రేపు అమ్మాలంటే కూడా కుదరదు అనమాట ఇప్పుడు కొత్త మార్జిన్ సిస్టమ్ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు అండ్ మోర్ ఓవర్ హయ్యర్ మనీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఈవెన్ స్మాల్ ఇన్వెస్ట్ అనమాట సెల్లింగ్ కి కూడా మార్జిన్ పెట్టాలి ఐదర్ షేర్స్ చూపుతానా కానీ క్యాష్ చూపుతానా కానీ కాబట్టి ట్రేడింగ్ వాల్యూమ్స్ పడిపోయే పాసిబిలిటీ ఉంది ఈ సంవత్సరం మనం చూసాం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏదైతే కనుక మార్చి తర్వాత హ్యూజ్ ర్యాలీ వచ్చిందో ఫస్ట్ ఆ సెగ్మెంట్ ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తాను అందుకనే నిన్న చూసాం సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు 2% నుంచి 2.3% వరకు రెండూ పడితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మాత్రం దాదాపు 4% పైన పడిపోవటం చూసాం అయితే ఓకే నిన్న చైనా బార్డర్ టెన్షన్ అన్నారు కానీ ఇది వరకు కూడా బార్డర్ టెన్షన్స్ ని మార్కెట్స్ డిస్కౌంట్ చేసింది బట్ బియాండ్ దట్ మార్కెట్స్ 2 పాయింట్స్ నిన్న ఎక్కువ కన్సిడరేషన్ లోకి తీసుకున్నాయి అనుకోవచ్చు దట్ ఈస్ మార్జిన్ సిస్టమ్ ప్రెజర్ ఆఫ్ సెల్లింగ్ ప్లస్ ఏదైతే సిఎస్ జీడిపి నెంబర్స్ ఇస్తుందో ఆఫ్టర్ మార్కెట్ అనేది అనుకున్నాము అది నిన్న మార్నింగ్ మనం చెప్పాం కన్సెన్సస్ -18 నుంచి -21 వరకు ఉందండి కానీ బియాండ్ కన్సెన్సస్ 23.9 వరకు జీడిపి కాంట్రాక్ట్ అవటం చూసాం ఫిస్కల్ డెఫిసిట్ కూడా బడ్జెటెడ్ నెంబర్ మొత్తం 7.96 లాక్స్ అయితే కనుక ఆల్రెడీ ఇప్పటికే 8.21 లాక్స్ అయిపోవటం కూడా మనం చూసాం కాబట్టి ఈ 2-3 మాక్రో ఎకనామిక్ నెంబర్స్ నెగిటివ్ గా ఉన్నాయి కానీ కొంత ఓరట ఇచ్చే ఇదేంటంటే అగ్రికల్చర్ సర్ప్రైజ్ ఇచ్చినాయి కాబట్టి నేను అనుకోవటం ఈ ఫ్యాక్టర్ డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను గ్లోబల్లీ మనం చూస్తే మాత్రం డాలర్ కొంచెం వీక్ అవుతుంది దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ ప్లస్ క్రూడ్ ప్రైజెస్ కూడా కొంచెం ఫోమ్ అవుతున్నాయి కాబట్టి వీటి మెటల్స్ కానీ మిగతా కూడా ఫోమ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నిన్న ఎఫ్ఐఎస్ బిగ్ సేల్ నెంబర్ చూసామండి దాదాపు 3,395 కోట్లు నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇచ్చారు కానీ కేవలం 681 కోట్ల వరకు సపోర్ట్ ఇచ్చారు అయితే ఆగస్టు మొత్తంలో ఎఫ్ఐఎస్ హ్యూజ్ పర్చేజెస్ చేశారు అది మనం గమనంలోకి తీసుకోవాలి
కాబట్టి ఇది వన్ డే ఫెనోమినానా కాదా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఇవాళ టూ ఇష్యూస్ కొన్ని సెక్టార్స్ డిటర్మిన్ చేస్తే అది ఆటో సేల్స్ నెంబర్స్. ఫస్ట్ ఆటో సేల్స్ నెంబర్స్ లో నేను అనుకుంటాం ట్రాక్టర్ సేల్స్ బాగా రోబస్ట్ గా ఉన్నాయి అంటున్నారు. ఫైనాన్షియర్స్ కూడా హ్యూజ్ ఫైనాన్సింగ్ జరిగింది ట్రాక్టర్ సెగ్మెంట్ లో అంటున్నారు. కాబట్టి ఎస్కార్ట్స్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కంపేర్ టు మిగతా ఆటోమొబైల్ షేర్స్ మేబీ టూ వీలర్ స్టాక్స్ కూడా హీరో మోటార్ కార్ప్ అండ్ బజాజ్ ఆటో కూడా యాక్టివ్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. కమర్షియల్ వెహికల్స్ పెద్దగా పికప్ కాలేదు కాబట్టి మేబీ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ పైన పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ది ఏజీఆర్ జడ్జిమెంట్ ఉంది. ఏదైతే కనుక సుప్రీంకోర్టు ఇవాళ టెలికాం దీనిపైన ఏజీఆర్ కేసు పైన జడ్జిమెంట్ ఇస్తుందో ఇట్ విల్ డిటర్మిన్ ది ఫేట్ ఆఫ్ ది టెలికాం సెక్టర్ ఇట్ సెల్ఫ్ అంటాను. ఎందుకంటే వెదర్ సింగిల్ ప్లేయర్ సెక్టార్ అవుతుందా, డబుల్ ప్లేయర్ సెక్టార్ అవుతుందా, ట్రిపుల్ ప్లేయర్ సెక్టార్ అవుతుందా అనేది తెలిసిపోతుంది. జడ్జిమెంట్ కొంచెం ఫేవరబుల్ గా ఉంటే కనుక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ట్రిపుల్ ప్లే సెక్టార్ అవుతుంది, దట్ ఈస్ రిలయన్స్, భారతి, వోడాఫోన్, మిగిలింది. అదర్వైజ్ కనుక మేబీ ఓన్లీ రిలయన్స్ అండ్ భారతి మిగిలే పరిస్థితి కూడా రావచ్చు, అది చెప్పలేము. అయితే వోడాఫోన్ షేర్ లో చాలా మంది చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారని తెలుస్తుంది. జడ్జిమెంట్ కాస్త పాజిటివ్ గానే ఉండొచ్చని యాంటిసిపేట్ చేస్తున్నారని, ఎందుకంటే హ్యూజ్ పొజిషన్స్ బిల్డప్ అయ్యి ఫ్రెండ్ లో బ్యాండ్ లో కూడా ఉంది వోడాఫోన్. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో అప్రమత్తంగా ఉండాలి, కొంచెం ఇరేషనల్ ఎగ్జూబరెన్స్ ఉందని మనం కాషన్ చేస్తున్నాం. డెఫినెట్లీ మార్కెట్స్ న్యూ హై దిశగా వెళ్తాయి కాదని కాదు, బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇట్లాంటి కరెక్షన్స్, హెల్తీ కరెక్షన్స్ వస్తేనే కాస్త ఫ్రెష్ బయింగ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ని పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు. దీస్ ఆర్ టు బి ఎక్స్పెక్టెడ్ అనమాట. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, నో నీడ్ టు ప్యానిక్ అని చెప్పేసి అని అంటారు. రైట్, మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్స్ లో నిన్న ఒక ఫాల్ చూసాం, ఇది వన్ డే ఫాల్ కాదు, కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కుటుంబరావు గారు చెప్తున్నారు. సో ఏంటి మీ వ్యూ ఏంటి? ఇట్ విల్ టేక్ ఎ పాజ్ అండి. అంటే సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా, ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త మార్జిన్ అండ్ ప్లెడ్జింగ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ వచ్చాయి అండ్ చాలా మంది బ్రోకర్స్ టెక్స్ట్ మెసేజ్ అని వాళ్ళ వాళ్ళ క్లయింట్స్ పంపించడం కూడా చూస్తున్నాయి. ఎందుకంటే కరెంట్లీ మార్జిన్ ఫండింగ్ ద్వారా కొనే షేర్స్ ఆపేశామని చెప్పి, సో దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద మార్జిన్స్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ ద వాల్యూమ్స్. సో ఈ కారణం వలన ఇజ్ ఇట్ వన్ డే? నో, డెఫినెట్లీ నాట్. అండ్ మార్కెట్ లో మనం లీనియర్ రైజ్ అనేది చూసాం కాబట్టి కరెక్షన్ లో మధ్యలో ఒక రోజు చిన్నగా బ్రేక్ పడ్డా కానీ గ్రాడ్యువల్లీ కొద్దిగా ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో అందుకని మనం చెప్తున్నాం గతంలో ఫెరూషియస్ కరెక్షన్స్ ఉంటాయి, వెరీ ఫియర్స్ కరెక్షన్స్ ఉన్నాయి. అది మనం నిన్న ఒక శాంపుల్ చూసాం, గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇటువంటివి ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్లీ న్యూ ఫెనామినా, కాబట్టి వీటికి కూడా యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్ అనే చెప్పాలి కొత్త కొత్త న్యూ ఎంట్రెన్స్ కి. సో బీ కేర్ఫుల్. ఎగబడి ఇప్పుడు ఇంట్రాడే పొజిషన్స్ కూడా తీసుకుంటారని తెలుస్తుందండి బ్రోకర్స్ ఛానల్ చెక్ చేస్తే. ఇంట్రాడే అనేది ఎస్పెషలీ యూనో నిన్నటి రోజు కాదు, ఇటువంటి రోజుల్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఉన్న క్యాపిటల్ వైప్అవుట్ అయిపోతుంది కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. బీటీఎస్టీ అయితే రూల్డ్ అవుట్ కాబట్టి ఇంట్రాడే తీసుకుంటున్నారని కూడా వినసంటి వచ్చింది. సో ప్లీజ్ స్టాప్ డూయింగ్ ఆన్ దట్ ఇంట్రాడే ట్రేడింగ్, టెన్నీ స్టాక్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. లీనియర్ గా ప్రతి స్టాక్స్ లో కరెక్షన్ ఇంకా కొద్దిగా ఉంది, డిఫరెంట్ సెక్టర్స్ కూడా ఉంది. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్ బిఫోర్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ మనీ అనే చెప్పొచ్చండి. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంటే ఐ థింక్ దెర్ ఈస్ సమ్ మోర్ కరెక్షన్ లెఫ్ట్ ఇన్ ద మార్కెట్. రైట్. సో రాజేంద్ర గారు, ఏంటి ఎటువంటి పొజిషనల్ ట్రేడ్స్కి అనుకూలంగా కనిపిస్తుంది? ఇక్కడ ఏమైనా కొంత నిన్న అంటే అన్నెసెసరీ సెల్లింగ్ అనేది కొన్ని కౌంటర్స్లో చూసాం, అటువంటి కౌంటర్స్ ఏమైనా బయ్యింగ్కి అనుకూలంగా ఉన్న కౌంటర్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? ఐ థింక్ డెఫినెట్లీ అండి, ప్రాబ్లీ మనకి లాస్ట్ మంత్ కూడా ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం అండి. ఐ థింక్ మనం కేర్ఫుల్ గా చార్ట్స్ వాచ్ చేస్తే కనుక 11,341 నుంచి 10,882 దాకా రావటం చూసాం, అంటే క్లోజ్ టు 400-450 పాయింట్స్ లాస్ట్ టైం కూడా పడింది. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఫోర్ డేస్ లో మెల్లగా డ్రిఫ్ట్ అవటం చూసాం అండ్ నిన్నటి ఫాల్ వాస్ 400 పాయింట్స్, వెరీ షార్ప్ అండ్ వొలటైల్. సో నా ఉద్దేశంలో నిన్నటి ఫామ్ అయిన క్యాండిల్ ఇస్ వెరీ బేరిష్ క్యాండిల్ అండి. సో ఈ క్యాండిల్ ని ఎలా రికవర్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గానే మనం చెప్తున్నాం గత కొన్ని రోజుల నుంచి, ఇప్పుడు కూడా వి స్టాండ్ ఇన్ ద సేమ్ దిస్ థింగ్. 20-డే మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ రావటం చూసాం మనం, ఎప్పుడు కూడా 5 నుంచి 400-450 పాయింట్స్ పడింది నిన్న మార్కెట్.
సో 11,343 ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో డెఫినెట్లీ నిఫ్టీ ఎవరైతే కొనాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇన్ కేస్ ఈ సెల్లింగ్ అనేది కంటిన్యూ అయింది అంటే కనుక 11,144 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇంకో 200-250 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవాలి మీడియం టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు. అండ్ నిన్న ఫార్మా స్పేస్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ చూసాం అండి. ఐ థింక్ మనం డాక్టర్ రెడ్డి అండ్ దివీస్ గ్యాప్స్ వచ్చినప్పుడు ఫిల్ గ్యాప్స్ ఫిల్ చేసినప్పుడు కొనొచ్చు అని మనం చెప్పడం జరిగింది గతంలో. సో ఆల్మోస్ట్ మనం దివీస్ చూస్తే కనుక క్లోజ్ టు 3,300 నుంచి ఇప్పుడు అరౌండ్ 3,100 దాకా రావడం చూసాం. సో 3051 అనేది 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ నెక్స్ట్ గ్యాప్ 2820 ఉంది. సో ఇలాంటి ఫాల్ ని మంచి స్టాక్ ని పిక్ చేయడానికి డెఫినెట్లీ యూజ్ చేయాలండి. సో దివీస్ 3050 నుంచి 2820 మధ్యలో కొనే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మెటల్ స్టాక్స్ కొంచెం రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ ఉన్నారంటే మెటల్స్ కూడా వన్ షుడ్ బై. జిందల్ స్టీల్ అండ్ పవర్ ప్రాబ్లీ 205 దగ్గర రావటం చూసాం మనం. 193-194 లో మంచి సపోర్ట్ ఉంది స్టాక్ ఆల్రెడీ 230 నుంచి పడుతుంది చూసాం. సో ఆ స్టాక్ ని కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనం చూసాం. నిన్న ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ డేస్ లో 2,000-2,500 పాయింట్స్ పెరిగింది. ఆల్మోస్ట్ నిన్న 1,000 పాయింట్స్ గివ్ అప్ చేయడం చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 23,093 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ అబౌట్ 700 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అక్కడ డెఫినెట్ గా లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అండ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాక్ చేసే స్టాక్స్ ఏ స్టాక్ అయినా సరే అంటే మంచి స్టాక్స్ 20 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై కొనే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ నైట్రేట్ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం. సో నిన్న అది 20 డే మూవింగ్ యావరేజ్ హిట్ చేయడం చూసాం అరౌండ్ 664 దగ్గర. స్టాక్ ఆల్రెడీ 824 నుంచి పడుతుంది చూసాం. సో మేబీ 660 నుంచి 605 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ ఈవెన్ దీపక్ నైట్రేట్ కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. అండ్ సెబీ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ దాని వల్ల ఐ డోంట్ థింక్ అండి నిన్న మార్కెట్ పడింది. ఎందుకంటే సెబీ రెస్ట్రిక్షన్ ఇస్ ఓన్లీ అడ్డంకి ఎవరికి అంటే కనుక స్మాల్ ఇన్వెస్టర్స్. సో స్మాల్ ఇన్వెస్టర్స్ దే డోంట్ డ్రైవ్ ద మార్కెట్. బిగ్ ఇన్వెస్టర్స్ నుంచే మేజర్ మూవ్స్ ఉంటాయి కాబట్టి మేబీ సెబీ ఇనిషియేటివ్ కొద్దిగా లిక్విడిటీ డ్రైవ్ అప్ చేయడం కానీ బిగ్ మూవ్స్ అయితే రిటైల్ ఇన్వెస్టర్ చేయలేదని నా ఉద్దేశం. రైట్, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఇల్లెందుల కృష్ణమోహన్ మెయిల్ పంపించారు. ఆయన లాంగ్ టర్మ్ కోసం కొన్ని షేర్లు కొనుక్కొని డీమ్యాట్ అకౌంట్లో పెట్టుకున్నారట. ఇప్పుడు ఈజ్ దేర్ ఎనీ రిక్వైర్మెంట్ అమ్మక అమ్మాలి అని అనుకుంటే వెదర్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ మార్జిన్ వన్స్ అగైన్. అవసరం లేదండి, మీలాంటి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. మీరు మీ దగ్గర ఉన్న లాంగ్ టర్మ్ కోసం మీరు ఉంచుకున్న డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకున్న షేర్స్ని ఏమీ కదిలించాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళకి, అలాగే మార్జిన్ ట్రేడింగ్ చేసేవాళ్ళకి మాత్రమే ఇబ్బందికరమైన పరిణామం. అదర్వైజ్ మీరైతే ఏమీ కంగారు పడద్దు, హైగా మీ షేర్స్ అలాగే డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తూ టేక్ రెస్ట్, డోంట్ లూజ్ ఎనీ స్లీప్ ఓవర్ దట్. కాలర్ లైన్లో ఉన్నారు, హలో. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? ఎన్విఎస్ శర్మ అండి. అడగండి శర్మ గారు. మోల్టెక్ ప్యాకేజీ 1000 షేర్లు ఉన్నాయండి, హోల్డ్ చేస్తున్నానండి. 5 సంవత్సరాలు 120 రూపాయలు కొన్నానండి. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ 50 రూపాయలు కొన్నానండి, 250 షేర్లు ఉన్నాయండి. ప్రాక్ట్ బుక్ చేసేయమంటారా ఏదైనా? మోల్టెక్ ప్యాకేజింగ్ అండ్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్. కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు? మోల్టెక్ ఆయన కొన్ని చాలా సంవత్సరాలు ఏంటంటున్నారు. యాక్చువల్ గా ఆయన 120 కొని ఉంటే కనుక ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ స్టాక్ ఇది వరకు 300 పైన కూడా వెళ్తాం చూసాం. ఆ తర్వాత తగ్గి 150 దాకా వచ్చి మళ్ళీ తిరిగి ఇప్పుడు 300 దగ్గరలోకి ఉంది. కంపెనీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండి. ఎందుకంటే ఇప్పుడు పెయింట్ ప్యాకేజింగ్ లో అనమాట వీళ్ళు డెవలప్ చేసిన పేటెంటెడ్ ప్యాకేజింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 కొత్త పెయింట్ కంపెనీలు వచ్చి ఏషియన్ పెయింట్స్ వైజాగ్ లోనూ ఇటు 2 యూనిట్ అనమాట బర్జర్ది అనంతపూర్ దగ్గర కూడా స్టార్ట్ అయ్యి వీళ్ళకి బిజినెస్ లాజిస్టిక్స్ వైజ్ అడ్వాంటేజ్ ఉంది. వన్స్ ఈ పాండమిక్ ఈ కరోనా ప్రాబ్లమ్స్ పోగానే కంపెనీ విల్ డూ వెల్ అండి, హోల్డ్ చేయమని చెప్పేసి ఉంటాం. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ మనం చూసాం హిందూజా గ్రూప్ ది ఆన్ అండ్ ఆఫ్ ఏంటంటే కంపెనీ మంచి కంపెనీ కాదని అనలేము, బట్ ఏంటంటే క్యాస్ట్రాల్ తోటి కంపేర్ చేసుకుంటే అంత డీసెంట్ కంపెనీ అని మేము ఉన్నాం మేనేజ్మెంట్ వైజ్. గల్ఫ్ ఆయిల్ నుంచి అయితే షిఫ్ట్ అవ్వచ్చు అండి, అరౌండ్ 667 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఫర్ మోర్ అగ్రెసివ్ రిటర్న్స్ కి ఆయన బెటర్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వచ్చు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో, యా అడగండి, మీ పేరండి? నా పేరు నాగేశ్వరం అండి. అడగండి నాగేశ్వరం. బెంగళూరు నుంచి అండి. అడగండి నాగేశ్వరం. ఎస్ఐఎస్ అండి, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్. ఎస్ఐఎస్ తీసుకోవచ్చా అండి? ఈ రేట్లో కొనుక్కోవచ్చా? బాలాగారు ఏంటి ఎస్ఐఎస్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్? యా
డెఫినెట్లీ కొనొచ్చండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ స్టాఫింగ్ సర్వీసెస్ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ సెక్యూరిటీ సర్వీసెస్. ఈ మధ్య కాలంలో ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈవెన్ హౌస్ కీపింగ్ ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్ ట్రైన్ స్టాఫ్ ని డిఫరెంట్ కమర్షియల్ యూనిట్స్ ఆర్ ఈవెన్ రెసిడెన్షియల్ యూనిట్స్ దగ్గర పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇటువంటి చోట్ల కూడా దే ఆర్ ప్రొవైడింగ్ స్టాఫింగ్ సర్వీసెస్. సో నా ఉద్దేశంలో డెఫినెట్లీ మంచి కరెక్షన్ కూడా జరిగింది కాబట్టి ఒకటేసారి కాకుండా మేబీ అబౌట్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చండి. కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఐటీ కంపెనీస్ నుంచి బిజినెస్ బాగా తగ్గింది. మన ఇక్కడ లోకల్గా కూడా కొన్ని కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా. అటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. బోత్ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ నుంచి వీళ్ళకి డిమాండ్ తగ్గింది. సో మేబీ కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ మేబీ కొంత రికవరీ అనేది ఇటువంటి కంపెనీస్లో మనం చూడొచ్చు. అప్పటిదాకా మీరు వెయిట్ చేయగలిగితే ఓకే. తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. హలో, పేరండి? సార్ నా పేరు వినోద్ కుమార్ అండి, విజయవాడ నుండి. అడగండి వినోద్. సార్ ఇది ఎస్బీఐ ఉన్నాయండి మా దగ్గర షేర్లు, అవి ఇంకా ఎక్స్ట్రా కొనుక్కోవచ్చా లేదండి ఎలా ఉంది? ఎస్బీఐ ఏ రేట్లో కొన్నారు మీరు గతంలో? అది 180లో కొన్నానండి. ఇంకా యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు? ఇంకా యాడ్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఇంకో డౌట్ కూడా ఉంది సార్. హలో, అడగండి. సార్ ఈ కార్వేలో మా అమౌంట్ ఆగిపోయినాయి సార్, అవి ఎలా వస్తాయి సార్? మాకు ఏమీ లేదండి, వచ్చే అవకాశాలు లేవు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవడం తప్ప ఎవరేం చేయగలిగిందే లేదు. సో అటువంటి ఒక దిక్కుమాలిన స్థితిని సెబీ కల్పించింది. సో దానికి ఎవరం కూడా మన దుస్థితికి మనల్ని మనమే నిందించుకోవడం. రాజేంద్ర గారు ఏంటి, ఎస్బీఐ కొనుక్కోవచ్చా ఇక్కడ? అండి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి, కాకపోతే ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 180-170 నుంచి 220 దాకా నేను పెరగటం చూసాం. సో నేను ఒక మేజర్ రివర్సల్ వచ్చింది 231 నుంచి. నా ఉద్దేశంలో 202-220 మూవింగ్ యావరేజ్, సో అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి 4-5% పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ స్వింగ్ లో మనం 186 దగ్గర చూస్తున్నాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాంక్స్ లో ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చి ఫర్దర్ గా పడినా కూడా హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ వి ఉండాలి ఎస్బీఐ లో. నా ఉద్దేశంగా 1 ఇయర్ లో అట్లీస్ట్ 20%-25% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది. రైట్. ఇందాక వినోద్ అన్నట్లుగా కార్వీలో ఎదురైన దరిద్ర పరిస్థితి కారణంగానే ఇప్పుడు ఈ మార్జిన్ ఏదైతే ప్లెడ్జ్ చేయమంటున్నారో, మార్జిన్ ట్రేడర్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు, ప్లెడ్జ్ చేసి మళ్ళీ దాని తర్వాత రీప్లెడ్జ్ చేసి ఈ సిస్టమ్ అంతా ఏదైతే కొత్తది వస్తుందో దానికి కొంతవరకు కార్వీ కూడా కారణం అనేది మనం అర్థం చేసుకోవాలి. మెయిల్స్ వచ్చాయి. నిఖిల్ చౌదరి మెయిల్ పంపిస్తున్నారు, బజాజ్ ఎలక్ట్రికల్స్ కొందాం అనుకుంటున్నారు, అలాగే హ్యావెల్స్ కొందాం అనుకుంటున్నారు. ఈ రెండు ఇక్కడ ఎంటర్ కావచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ బై చేయమంటానండి, ఎందుకంటే రెండు కూడా డీసెంట్ గా పెర్ఫార్మర్స్ అనమాట ఈ కన్స్యూమర్ స్పేస్ లో. అండ్ ఇప్పుడిప్పుడే రికవరీ స్టార్ట్ అవుతుంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ కూడా చూసాం మనం ఆల్రెడీ 498-500 దాకా స్టాక్ వచ్చేయటం చూసాం వీక్ హైస్ దగ్గరలో. కాబట్టి కరెక్షన్ లో అడ్వాంటేజ్ తీసుకుని బోత్ బజాజ్ అండ్ హెవెల్స్ కూడా ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ డెఫినెట్లీ బై చేయొచ్చు. రైట్. సో కార్వీలో ఎంతో మంది ఇన్వెస్టర్స్, వందలాది వేలాది మంది ఇన్వెస్టర్స్ ఇలా ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళకి సెబీ ఎటువంటి సొల్యూషన్ చూపిస్తా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ప్రమోటర్లు ఏమైనా దెబ్బతిన్నారా? ఇందులో ఏమీ దెబ్బతినలేదు. పాదసాది గారు శుభ్రంగా హైగా ఆయన మళ్ళీ కొత్త వేరే బిజినెస్లు ఏం చేసుకోవాలనే ఆలోచనలో ఆయన బిజీగా కాలం గడుపుతున్నారు. మిగతా ఎర్స్ట్వైల్ డైరెక్టర్స్ అందరూ బాగానే ఉన్నారు. దెబ్బతిన్నది ఎవరు అంటే అందులో ఈ బ్రోకింగ్ కంపెనీని నమ్మి వాళ్ళ ద్వారా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. సో ఎవరు కారణం దీనికి, ఈ పరిస్థితికి ఒక్కసారి అందరం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఆ నోట్తో కార్యక్రమాన్ని ముగిద్దాం. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.